తిరుగుతున్నారు, పాపం పుట్టా అనుకుంటాను. తల్లి పిల్లల్ని వదిలేసి కానీ బట్టలు అందరూ ఇలా బద్దలేసి తెల్లారు లేచి పండ్ల మీద పడి అంటున్నారు. ఎవరికి కావాలి బాబు? ఎవరు పెడతారు ఈ బాధలు? ఏదో పంపేసిన ఏదో కొనుక్కోనా విచిత్రమో ఏదో చేసుకొని కొడుకు కుర్తాసం బాధపడతారు. ఈ బిడ్డలు తెల్లారు లేచి పిల్లల్ని పిల్లల్ని వదిలేసుకొని వచ్చింది బాధలు పడుతున్నారు. తెల్లారు వచ్చింది దండ పడేడుతున్నారు. నీ కొత్త గొప్ప సాయం చేయమని అడుగుతున్నావు కదా, అసలు ఏం అడుగుతున్నావు? గవర్నమెంట్ అయినా తెలుసా నీకు? అసలు గవర్నమెంట్ అయినా తెలుసు కదా, ముఖ్యమంత్రిగా తెలుసు కదా, ఎవరు మరి ఏం అడుగుతున్నావు? అసలు నీ పంట పోయింది కదా, ఎవరినన్నా అడగాలని తెలుసా నీకు? జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, ఇది నీకేమి తెలియదు పోని. ఓకే, నీ పంట పోయిందని బాధ తప్ప నీకేమి తెలియదు పోని. ఎవరంతా ఎవరితో చెప్పుకోవాలని ఆలోచించావా నీ బాధని? ఇలా మేము ఈ రైతులతోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయనే నమ్మ ఎంత ఏం జరిగింది అసలు? ఏం జరిగిందంటే అలా పంటలు పప్పులు చేసుకొని పంటలు పెట్టుకున్నాం పెట్టాము. ఒకడు అసలు వచ్చే అవకాశం లేదు, కనీసం కొద్దిగా కూడా కట్టలు కడుతున్నావా? ఎందుకింతలాగా అసలు ఎందుకింత అంటే ఎన్నాళ్ళ పంట పోయింది? అసలు చేతికొచ్చిన పంట కన్న కొడుకు లాంటిది పోయింది. ఎంతమంది ఉంటారు మా ఇంట్లో? ఏం కోరుకుంటున్నావు ప్రభుత్వం నుంచి? ఏం కోరుకుంటున్నావు? కనీసం కొద్దిగా చేతికొచ్చే అవకాశం ఉందా పని? అప్పుడు ఎలా అనిపించింది ఆ నీరా తుఫాను వచ్చినప్పుడు? నువ్వు ఎంత అంటే ఇప్పుడు ఎంతలా ఏడుస్తున్నావు అంటే అప్పుడు ఎంత బాధ అనిపించింది? ఏం పేరమ్మ నీ పేరు? అడగలమ్మ అడగ. నా పేరు మరపడి మర్చేస్తారు అండి. మాది ఒక 2 ఎకరాల పొలం అవడం జరిగిందండి. దీనికి ఎకరాకి 20 నుంచి 30 వరకు ఖర్చు అవుతుందండి. ఇది కష్టం, ఈ 1 లక్ష రూపాయలు పెట్టుబడి మాకు చేతి కొందనుకున్నాము. కరోనా వచ్చి కూడా కూలి పనులు కూడా లేకుండా అయిపోయింది. తర్వాత ఇది కూడా లాస్ వచ్చింది మాకు. ఈ పరిస్థితిలో మేము మమ్మల్ని ఎవరన్నా ఆదుకుంటారని ఆశిస్తున్నామండి. రైతు కష్టం. నేను కౌలికి కూడా ఒక 2 ఎకరాలు ఉండడం జరిగింది సార్. మరి దానికి కూడా వాళ్ళెవరు పెట్టుబడి పెట్టబడింది సార్. అది కౌలు రైతుకి కూడా అందరైన పరిస్థితి అయిపోయింది సార్. ఇప్పుడు కౌలు రైతుల తాలూకు డబ్బులు మీకు పడే అవకాశం ఉందా లేదా? లేదు సార్, కౌలు రైతులకి పడట్లేదు సార్. మాకు కూడా రావట్లేదు సార్. ఎందుకంటే మా నాన్నగారు చనిపోయారు, ఆయన పాస్బుక్ ఆయన పేరు ఉంది. మాకు ఇది వరకు 3 సంవత్సరాలు జరగడం జరిగింది. అప్పటి నుంచి కూడా రైతు భరోసా కానీ గవర్నమెంట్ ఎటువంటి వేసిన రూపాయి కూడా మాకు అందటం లేదండి. మరి ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి? అంటే ఈ పంట పోయిన దానికి గవర్నమెంట్ మళ్ళీ కొనుగోలు చేసి ధాన్యాన్ని చేయాలని అడుగుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. మరి ఇలా నాశపోయినటువంటి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాం. మరి దీనితో పాటు సాయం మాకు గవర్నమెంట్ తరపు నుంచి 10,000 సాయం చేయాలండి.